मौन अवतार मेहर बाबा की जय बाबा रेमा शिष्य मेहर प्रभु चरित्रम आरव भाग में उन्म ఆ సంపాదకుడు ఒక ఆయన పోయిన వారం బాబాని ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఆయనకు బాబా చాలా వరకు ఆయన అనుమానాలన్నీ తీర్చారు. ప్రేమకు విశ్వాసానికి అతను బాబా చెప్పిన దానికి చాలా చెలించిపోయాడు. తర్వాత 1937 జనవరి 7వ తేదీన ద ఈవినింగ్ న్యూస్ అనే పత్రికలో ఇదంతా కూడా ముద్రితమవుతుందనని చెప్పారు. ఆ వ్యాసంలో అతడు ఎంతో సానుభూతిపూర్వకంగా తన భావాలను కూడా వ్యక్తపరుస్తూ ఆ గ్రంథాన్ని రాశాడు. తర్వాత బాబా క్రిస్టమస్ పర్వదిన సందర్భంగా డిసెంబర్ 27వ తేదీ రాత్రి విందు ఏర్పాటు చేశారు. విందు భోజనాలకై అమర్చినటువంటి పొడగాటి డైనింగ్ టేబుల్ మధ్యలో బాబా అక్కడున్న బృందంతో పాటు కూర్చున్నారు. పాశ్చాత్య ప్రేమికులు తీసుకొచ్చినటువంటి వివిధ రకాల కానుకలను బాబా ముందుంచారు. బాబా ఆనాడు చాలా ఉల్లాసంగా ఉన్నారు. ప్రతి కానుక విప్పి చూసి అందరికీ అందించారు. ఆ రోజు ఫ్రీని మంచి రుచికరమైనటువంటి శాకాహార భోజనం వండింది. అందమైన నోరూరించే ఐసింగ్ కూడా వేసి ఆమె ఒక కేకును కూడా తయారు చేసింది. తర్వాత భోజనం ముగిసింది. కాకా భార్య అని అన్నారు బాబా. ఇంగ్లీష్లో ఒక చిన్న ఉపన్యాసం ఇమ్మని బాబా కోరగానే అతనికి అంత ఆంగ్ల భాష పరిజ్ఞానం లేకపోతే సమృద్ధిగా లేనప్పటికీ ఆంగ్ల భాష పొడి పొడి ఇంగ్లీష్ మాటలతో ముక్కల ముక్కలుగా తన ఉపన్యాసాన్ని ముగించిన విధానం అక్కడ వారందరికి కూడా నవ్వు తెప్పించింది. చాలా వినోదంగా కూడా ఉంది అతను మాట్లాడిన తీరు. విదేశీయులకు వాదించటం, ప్రశ్నించటం, సలహాలు ఇవ్వటం అలవాటని తెలిసి ఉన్నటువంటి కాకా భార్య వారిని అందరినీ ఉద్దేశించి సూచిస్తున్నట్లుగా ఇలా అన్నాడనమాట. సూచనలు లేవు, వాదనలు లేవు, కేవలం విధేయత చూపండి అని దాంట్లో ఉన్నటువంటి సారాంశంగా ఉపన్యాసం ఇచ్చాడు. ఒక సందర్భంలో విదేశీయులందరూ కాకా ఉపన్యాసానికి పగలబడి నవ్వేవాళ్ళు. అది గమనించి బాబా ఏమన్నారంటే, అతను చిన్నబుచ్చుకోకుండా, కొద్ది మాసాల్లో మీరందరూ ఉర్దూలో ఎలా ఉపన్యసిస్తారో చూద్దాం కదా అని వ్యంగ్యంగా అన్నారు బాబా. తర్వాత భోజనాలు అయ్యాయి. బాబా ఎంతో సౌమ్యంగా కనపడుతూ, సర్వమానవాళిపై నా ప్రేమ నిరంతరంగా ప్రసరిస్తూ ఉంటుంది, కానీ ముఖ్యంగా ఈ సమయంలో మీ బృందంలో ఇక్కడ లేని కొంతమందిని మనం గుర్తు తెచ్చుకుందాం ఈరోజు అన్నారు. జీసస్ క్రీస్తుగా తన గత అవతారాన్ని గుర్తు తెచ్చుకున్నట్లు కొన్ని క్షణాల మౌనం తర్వాత, ప్రతి క్షణం నేను సిలువ వేయబడుతున్నాను, నేను నిరంతరం దుర్భర వేదనను అనుభవిస్తున్నాను, నిరంతరం జన్మిస్తూనే ఉన్నాను అని చెప్పిన బాబా వ్యాఖ్యానించారు. ఆ తర్వాత బాబాయ్య స్వయంగా సజ్జత్ అనేటి బంగ్లాలోనికి వారిని అందరినీ తీసుకెళ్లారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క గదిని కేటాయించారు. కిట్టి, డెలియా, మార్గరెట్, టామ్, మాల్కమ్, జీన్, బిల్, మేరీ, నదీన్, గేరెట్, రువానోలకు ఒక్కొక్క గదిని కేటాయించారు. పత్రికా సంపాదక నిర్వహణ కోసం ఒక గదిని ఖాళీగా ఉంచారు. గేరెట్ మరియు మాల్కమ్లు అక్కడ పత్రిక నిర్వహణకు సంబంధించిన పని చేసుకునేందుకని ఏర్పాటు చేశారు. ఈ బంగ్లాకు దగ్గరగా ఉన్న ఒక ప్రధాన గృహం మంజిలి బంగ్లా. అందులో నొరీనా మరియు ఎల్జిబెత్లకు ఒక గదిని ఏర్పాటు చేశారు. అక్కడే రానో మరియు నానీలకు విడిగా గదులున్నాయి. అదే మంజిల్లో బాబా ఉండటానికి ఒక ప్రత్యేకమైన గది, స్నానం చేసే గది వేరుగా ఉన్నాయి. ఈ స్వదేశీ మండలి వారు మరొక చోట బస చేశారు. ప్రీని, రుస్తుం వారి పిల్లలతో బంగ్లాలో దగ్గరగా ఉన్న ఒక కుటీరంలో ఉన్నారు. ఈ రకంగా ఒక్కొక్కళ్ళు ఏర్పాటు గదుల్లో ఉన్నారన్నమాట. ఇక డిసెంబర్ 26వ తేదీ వచ్చిందండి. నాసిక్ ఆశ్రమం నిర్వహణకు అయ్యే మొత్తం ఖర్చులో పాశ్చాత్య శిష్యుల్ని భాగం పంచుకోమని కోరుతూ బాబా ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరిని $30 చొప్పున చెల్లించమని అడిగారు. అందులో కొంతమంది అంతకంటే ఎక్కువ కూడా చెల్లించడానికి సిద్ధమయ్యారు. తర్వాత బాబాకు సమర్పించిన కానుకల గురించి బాబా ఇలా వివరించారు. గురువు యొక్క జన్మదిన సందర్భంగా ఇచ్చే కానుకలు గురుదక్షిణగా పరిగణిస్తారు. సన్నిహిత మండలి వారు తమ గురువుకు సమర్పించిన కానుకల ద్వారా నేరుగా లాభపడరు. ఎందుకంటే వారెలాగూ గురుదేవుని యొక్క మండలి సభ్యులే. అసలైన లబ్ధి అదే, ఆ అవతారం దగ్గర ఉండటమే అసలైనటువంటి వాళ్ళు పొందినటువంటి లబ్ధి. ఇక వేరే లబ్ధికి వారికి అవసరం లేదు. కానీ
ఆ కానుకల ద్వారా వారి సన్నిహితుల సంబంధీకులు తల్లిదండ్రులు సోదరులు వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర బంధువులు అందరికి కూడా లాభం పొందుతారు అని చెప్తున్నారు బాబా. వీళ్ళకి రెండు రకాలుగా అవకాశం అన్నమాట, ఒకటి బాబా మండలిలో సభ్యులవటం, రెండోది వారి బంధువులకి ఏదొక రూపంగా సహాయం అందటం. ఈ రకంగా ఆ ఇచ్చినటువంటి బహుమతుల వల్ల లబ్ధి పొందుతారు అని చెప్పి చెప్పారు బాబా. ఉదాహరణకు డెలియా నాకు ఒక కానుక ఇచ్చినప్పుడు ఆమె తల్లికి ఆధ్యాత్మిక లాభం కలుగుతుంది అని చెప్తున్నారు. జనవరి 15వ తేదీ తర్వాత నేను చాలా విషయాలు వివరిస్తాను, అప్పుడు వాటిని కిట్టి షార్ట్ హ్యాండ్లో వ్రాసుకోవాలి, వాటిని నాని టైప్ చేసి గేరెట్కి ఇవ్వాలి. త్వరలో గేరెట్ మరియు మాల్కమ్లు ఒక మ్యాగజైన్ నిర్వహిస్తారు, దానిలో ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావిస్తారు అని చెప్పని బాబా ఆ మ్యాగజైన్ ఒక విలక్షణమైన రీతిలో రూపుదిద్దుకుంటుంది అని చెప్పని చెప్పారు. ఇహ బాబా తన పాశ్చాత్య ప్రేమలకు మెహర్ రిట్రీట్లో నివాసం గురించి వివరించి, ఇంకా ముందు కొన్నాళ్ళు నేను వారానికి 1-2 సార్లు మీ వద్దకు వస్తాను, ఆ తర్వాత మీ వద్దకు రావడం ఇంకా తగ్గిస్తాను, మెహ్రాబాదు రాహూరి ఆశ్రమాల్లో కార్యక్రమాలతో నాకు ఇంకా తీరిక ఉండదు, రాహూరిలో నేను మస్తుల్ని మతిభ్రమించిన వారిని చూసుకోవాలి, నేను కార్యక్రమాన్ని చాలా శ్రద్ధగా నిర్వహిస్తున్నాను, అందువల్ల ఆయా ప్రదేశాల్లో నా స్వీయ పర్యవేక్షణ తప్పక అవసరం ఉంటుంది, అవతారుడైనందువలన ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించటం నాకు ఒక చెడ్డ అలవాటుగా మారింది అని చెప్పి ముగించారు. ఇహ పాశ్చాత్య ప్రేమికులందరూ భారతదేశం వచ్చినందుకు చాలా ఉత్సాహంగా ఉన్నప్పటికీ వారితో బాబా ఎక్కువ సమయం గడపలేనని చెప్పని తెలిసినందున వాళ్ళందరూ కూడా మనతో ఎక్కువ సమయం బాబా గడపలేకపోతారు అని చాలా నిరుత్సాహపడ్డారు వాళ్ళు. బాబా ఆనాటి 2 గంటలకు రాహూరి వెళ్లేందుకు నాసిక్ నుండి బయలుదేరారు. కొద్ది రోజుల తర్వాత 29 డిసెంబర్ నొరీనా ఎలిజబెత్ కాక రంజూలతో కలిసి ఎలిజబెత్ కొన్నటువంటి కారులో బాబా రాహూరి వెళ్లారు. ఆ రోజు రాహూరిలో మెహర్ మెయింటెనెన్స్ ట్రస్ట్ మీటింగ్ జరుగుంది, దానికి వారందరూ కూడా హాజరు కావాల్సి ఉంది. రాహూరికి వచ్చిన వెంటనే బాబా నొరీనా ఎలిజబెత్లకు ఆశ్రమం అంతా తిప్పి చూపించారు. ఇక రాహూరిలో తానుండేందుకు ఇటుకలతో కట్టిన రాహూరి కేబిన్ కూడా వాళ్ళకు చూపించారు. ఆశ్రమంలో నిర్మితమైన గట్టి కట్టడం అదొక్కటే, మిగతావన్నీ కూడా తాటాకులతో నిర్మించబడ్డ కుటీరాలు, వాటిలోనే మండలివారు మస్తులు నివసిస్తూ ఉండేవాళ్ళు. బాబా యూరప్ పర్యటనలో ఉన్న సమయంలో ఆ క్యాబిన్ని నిర్మించడం జరిగింది. బాబా తన పాశ్చాత్య ప్రేమికులకు ఆశ్రమం అంతా చూపించి మస్తులతోనూ మతిభ్రమించిన వారితోనూ తను చేసే కార్యక్రమాన్ని గురించి వివరించారు. మతిభ్రమించిన వారిలో కొందరు కుష్ఠరోగులు ఉన్నారు, వారి గురించి వివరిస్తూ ఈ కుష్ఠుతో వీరి దేహం ఎంత పాడైనప్పటికీ వీరికి స్నానం చేయించే నాకు కానీ స్నానం చేయించటంలో సహాయం చేసే నా మండలి వారికి కానీ ఆరోగ్యరీత్యా ఎట్టి దుష్ప్రభావము కలగదు, రాహూరిలో ఉన్న ఈ ఉన్మత్తులకు స్నానం చేయించి శుభ్రపరచడమన్న ప్రక్రియ ద్వారా నేను యావద్ విశ్వాన్నే శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను అని చెప్పారు బాబా. అక్కడే ఆశ్రమవాసులతో ఎవరి మానసిక రోగులో ఎవరు ఆధ్యాత్మికంగా పురోగించిన మస్తులో సూచిస్తూ బాబా వారికి విడమర్చి చూపించారు. వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పరిశీలించినప్పుడు ఎవరు భగవంతునికై తప్పించేవారో తెలుస్తుందని ఆ పాశ్చాత్యులకు వివరించారు. ఒక సందర్భంలో బాబా ఎలిజబెత్ని ఫోటోలు తీసుకోవడానికని చెప్పని అనుమతించారు. బాబా మస్తుల్ని పిచ్చివారిని ఒకేలా ప్రేమతో ఆదరించటం చూసి ఎలిజబెత్ నొరీనాలు అచ్చరివందారు. బాబా ఆ చెట్ల క్రింద ఉన్నటువంటి పొడుగాటు టేబుల్ వద్ద వారితో కలిసి కూర్చుని భోజనం చేసేవారు. ట్రస్ట్ సమావేశం ముగిశాక నొరీనా ఎలిజబెత్లు నాసిక్ వెళ్ళిపోయారు. అసలైనటువంటి ఆధ్యాత్మికోన్నతికి చెందిన కొద్ది మంది మస్తులతో మహమ్మద్ మస్తు ఒకడు. అతని ప్రత్యేకత ఏమంటే బాబా స్వయంగా అతని బాగోగులు చూసుకోవడంతో పాటు అతని కొరకు మెహ్రాబాద్లో శాశ్వత నివాసాన్ని కూడా ఏర్పాటు చేశారు. బాబా వద్దకు వచ్చిన వైనం గురించి అతడే స్వయంగా చెప్పిన వివరణ ఈ క్రింద వివరించబడింది. అతడొక మహమ్మద్ మస్త్ అండి, అందరు చూసే ఉన్నారు. అతడు ఒక హిందూ కుటుంబంలో పుట్టాడు. అసలు పేరు తుకారాం, లక్ష్మణ్ చెవాంట్ అండి మహమ్మద్ మస్త్ అసలు పేరు. అతని తండ్రి లక్ష్మణ్ మరియు అతని తల్లి కొండాబాయి.
వాళ్ళు 15 పిల్లలతో కడపటి వాడుటండి తుకారం మహమ్మద్ మస్తు. 10 సోదరులు 4 సోదరిమణులు ఉండేవారట అతనికి. అందరూ అతన్ని లానాబావు అని పిలిచేవాళ్ళు, అంటే చిన్నతమ్ముడు అని పిలిచేవారు. ఇహ గోవాకి ఉత్తరాన ముంబైకి దక్షిణాన గల సముద్ర తీరంలో కొంకణ జిల్లాలోని సావంత్వాడి అనే ఒక గ్రామంలో ఉండేవాళ్ళు వీళ్ళు. సాధారణ బాలుని వాళ్ళనే. అతడు కూడా బొద్దుగా ముద్దుగా ఉంటూ తన స్నేహితులతో గోళీలు గాలిపటాలు ఆడుకుంటూ ఉండేవాడు. భారతదేశంలో 20వ శతాబ్ది మొదట్లో ఉన్న ఆచారం ప్రకారం అతనికి చిన్నతనంలోనే పెళ్లి చేశారు. అతని భార్య పేరు లక్ష్మి. వారికి ఒక కొడుకు ఒక కూతురు. కొడుకు పేరు గంగారాం, కూతురు సాకుబాయి. వీళ్ళిద్దరు బిడ్డలన్నమాట. తన కుటుంబ పోషణ నిమిత్తమై తన తండ్రి చేసేటువంటి ఇటుకల వ్యాపారంలోనే, తండ్రి ఇటుకల వ్యాపారం చేస్తుంటే అతని దగ్గరే పనిచేస్తూ ఉండేవాడు అనమాట. అప్పట్లో ప్రత్యేకంగా దైవం అంటే భక్తి ప్రపత్తులేవి అంతగా ఉండేవి కాదని, బజార్లో జూదమాడుతూ ఉండేవాడిని అని చెప్పని మహమ్మద్ మస్తు తర్వాత రోజుల్లో చెప్పారు. తరచుగా తను జూదంలో గెలిచేవాడినని చెప్పేవాడు. అలా తుకారాం సాధారణ జీవితాన్ని ఆనందంగా గడిపేవాడు. మరి మస్తుగా మారడం ఎలా సంభవించింది అన్న విషయాన్ని ఇలా వివరించటం జరిగింది. 1920 చివరిలోనో లేక 1930 ప్రారంభంలోనో ఒకరోజు ఉదయాన అతడు తన నడుం చుట్టూ ఒక ఎర్రటి వస్త్రాన్ని లోదుస్తులా చుట్టుకొని తన పూరింటిలో నిలబడ్డాడు. ఒక ఎర్రటి వస్త్రాన్ని గోచీగా పెట్టుకుని ఉన్నాడనమాట అండి. అంతే, ఉన్నట్టుండి నిశ్చేష్టుడైపోయాడు. మరుక్షణంలో దివ్యోద్యేకపు మత్తులో మునిగిపోయి అలాగే కదలకుండా నిల్చుండిపోయాడు. ఆ విభ్రమ స్థితిలో అదే నిశ్చలావస్థలో 2 పాటు కదలకుండా ఉండిపోయాటండి. చుట్టూ ఉన్న ఎర్రవస్త్రం తప్ప మరే ఆచ్ఛేదన ఒంటి మీద లేదు. ఒక్కసారిగా ఏదో శక్తి ఆ స్థితి నుండి అతన్ని కదిలించి వేసినట్లయింది. ఆ వెంటనే ఆగకుండా తన భార్యాబిడ్డలను పరిసరాలను బంధువులను వదిలి అక్కడి నుండి ముంబై వెళ్ళిపోయాడు. అక్కడ తన వంటి వారు ఉన్నారని ఆంతరంగికంగా అనిపించటంలో అలా వెళ్ళిపోయాడు. తనకు తనకే మనసులో తెలిసిపోయిందనమాట అండి, నాలాంటి మస్తులు లాంటి వాళ్ళు ఉన్నారని. అందుకని అక్కడికి వెళ్ళిపోయాడు. ముంబై వీధుల్లో తిరుగుతూ ఉండేవాడు అనమాట అండి. అలా అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. కింద పడిన రొట్టె ముక్కలు ఏరుకొని తింటూ ఉండేవాడు. చివరికి ఆ సంచార జీవితాన్ని ఆపి బేండీ బజార్లో ఒక టీ షాప్ ఎదుట నిద్రపోతూ గడిపేవాడు. కొందరు ముసల్మానులు అతన్ని చాలా గౌరవభావంతో చూసేవారు. వారే అతనికి మహమ్మద్ అన్నటువంటి పేరు పెట్టారు. లీడర్ అనే అతను ఉన్నాడు కదండి, ఆయన ఆ టీ షాప్ వద్ద అతన్ని చూసి హోటల్ నుండి మంచి భోజనం తీసుకొచ్చి పెట్టాడు. గడిచిన ఎన్నో సంవత్సరాల్లో అతడు మంచి భోజనం చేసినటువంటి సందర్భం ఇదేటండి. భోజనమైన వెంటనే ప్లేడర్ అతన్ని బాబా వద్దకు రాహూరి తీసుకువచ్చాడు. అతడు బాబాను వెంటనే గుర్తుపట్టలేదు. కానీ ఆశ్చర్యం ఏమంటే, మహమ్మద్ బాబాని ఆలింగనం చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పి అన్నట్టండి. బాబాకు కూడా అలాగే అనిపించిందట, ఆ మహమ్మద్ మస్తుని ఆలింగనం చేసుకోవాలి అని. ఆ దివ్య పరిశ్రమంలో అతడు అద్భుతానందాన్ని పొందాడు. ఆ క్షణం నుండి నెమ్మది నెమ్మదిగా బాబా ఎవరో తెలుసుకోసాగాడు. కొద్ది కాలం తర్వాత బాబా స్వయంగా అతనికి ప్రస్తుత వృత్తిని ప్రసాదించగా అప్పటి నుండి రేయింబవులు అతడు అదే పనిలో నిమగ్నమై ఉన్నాడు. బాబా మస్తుల చేత చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వారి సహాయం కోరుతుండేవాళ్ళు. ఆ రకంగానే ఈ మహమ్మద్ మస్తు కూడా ఒక కార్యక్రమాన్ని అప్పజెప్పారన్నమాట. నాసిక్లో ఉన్న పాశ్చాత్య ప్రేమికుల కొరకు ఈ దిగువ వివరించిన కార్యక్రమ ప్రణాళిక నిబంధనల్ని రిట్రీట్లోని నోటీస్ బోర్డులో వెల్లడించారు. ఉదయం 6:30 నిద్రలేవడం, 8 ఉపాహారం తీసుకోవటం, 12 భోజనం, 7 రాత్రి భోజనం, 9:30 నిద్ర. ఇహ మళ్ళీ ఉదయం 10 నుండి సాయంత్రం 4 ఎండ తీవ్రంగా ఉన్నందువలన ఎవ్వరు కూడా ఎండలో కూర్చోకూడదు అని చెప్పారు. ఇంకా ఆ ప్రాంతంలో త్రాచుపాములు తిరుగుతుండటం వలన 25 విదేశీ ప్రేమికులెవరూ కూడా ఆ బంగ్లా సరిహద్దులు దాటి వెళ్లరాదు అని చెప్పారు. బాబా అనుమతి లేకుండా విదేశీయులెవరు వచ్చేపోయే వారితో సంభాషించరాదని, ఇంకా బాబా అనుమతి లేకుండా విదేశీయులెవరు అతిథుల్ని ఆహ్వానించకూడదని, భోజనానికి పిలవటం కానీ రాత్రులు గడపటం కానీ నిషిద్ధము అని చెప్పారు. ఇక వంటశాలలో కూడా ప్రవేశం నిషిద్ధం చేయబడింది. ఏ విషయమైన ఆశ్రమ వ్యవహారాలన్నీ చూసే నొరి నాకు
మీకు ఏ ఏ అనుమానాలు ఉన్నా ఆమెకు ఫిర్యాదు చేయవచ్చు. తర్వాత నాసిక్ నుండి కానీ ముంబై నుండి కానీ ఏమైనా కావాల్సి వస్తే ఆఫీస్ వారితో సంప్రదించాలి అని. ఇంకా సామాను భద్రపరిచేటువంటి గదికి పగటి సమయంలో ఎప్పుడైనా వెళ్ళి రావచ్చు, తాళం చెవి కోసమని ఆఫీసులో అడగాలి అని. ఆఫీసులో సంప్రదించకుండా ఎవరు వాహనములను వాడరాదు. ఇక రుస్తుం, ఫ్రీని, రంజులతో పాటుగా ఆది జూనియరు, ఛాంజీ, కలింగడ్లను నాసిక్లోని పాశ్చాత్యులకు సహాయం చేయడానికై బాబా నియమించారు. మొదట్లో ఆశ్రమ వ్యవహారాలు ఆది జూనియర్ చేతిలో ఉండేవి. తర్వాత జనవరి 15వ తేదీ నుండి నొరీనా చూడాలని, అన్నిటికంటే ముఖ్యంగా వివిధ ప్రవృత్తులు గల ఈ చిన్న బృందంలో బలమైన స్వతంత్ర భావాలు, విభిన్న వ్యక్తిత్వాలు, వివిధ జాతుల వారందరూ సామరస్యంతో కలిసి మెలిసి నివసించాలని బాబా యొక్క అభిలాష. డిసెంబర్ 31వ తేదీన బాబా అక్కడికి వచ్చినప్పుడు ఈ విషయాన్ని గురించి ఇలా నొక్కి చెప్పారు. సాధారణ విషయాల్ని, భోజన విషయాల్ని నొరీనా చూసుకుంటుంది. మీరందరూ సంపూర్ణ సామరస్యంతో వ్యవహరించాలంటే ముఖ్యంగా ఈ నాలుగు విషయాల్ని మనసులో పెట్టుకోండి అని చెప్పి చెప్పారు. మొదటిది, మీకు నొరీనాకు మధ్య పూర్తి సహకారం ఉండాలి, సామరస్యం ఉండాలి అని. రెండవది, కొన్ని విషయాల్లో నొరీనా సడలింపు ధోరణిలో వ్యవహరించాలి. ఆవిడ కూడా కొన్ని కొన్ని పట్టించుకున్నట్టు ఉండాలి, అన్నిటికీ గట్టి పట్టు పట్టకూడదని. మరికొన్ని విషయాలు మీరు పట్టించుకోకూడదు. ఆమె ఏమన్నా కొంచెం ఇదిగా ఉన్నా మీరు కూడా ఆమెను పట్టించుకోవద్దు. మీరు అన్నింటినీ వదిలి ఆధ్యాత్మిక సత్యాన్ని గ్రహించడానికే కదా ఇక్కడికి వచ్చారు. అందువల్ల మీరు చిన్న చిన్న అసౌకర్యాలకు ఇబ్బందులను పట్టించుకోరాదు. అలాగని మీ అసలైన అవసరాలను, మీకు కావలసినవి వదిలివేసేయండి అని నా అభిమతం కాదు అని చెప్తున్నారు. ఇక గేరెట్ ఫోర్ట్ మ్యాగజైన్ ద్వారా మనం ఈ ప్రపంచానికి ప్రేమ, సోదరభావం గురించిన సందేశం ఇవ్వబోతున్నాము. అలాంటప్పుడు ఇక్కడ మన మధ్య చిన్న చిన్న విషయాలపై విభేదాలు, పరస్పర సహకార లోపం ఉన్నట్లయితే మనమిచ్చే సందేశం హాస్యాస్పదంగాను కపటపూరితంగాను ఉంటుంది కదా. మీరు ఇలా ప్రవర్తించినప్పుడు ఆ పత్రికలో అన్ని అబద్ధాలు రాశారు నా బీబీ అని అందరూ కూడా మాట్లాడతారు కదా, అదంతా కూడా నవ్వులాట కింద ఉంటుంది. అందుకని మీరందరూ ఒకరికొకరు సహకారంతో ఉండాలి అని. ఇక మూడవది, నేను ముందే చెప్పినట్లు ఇబ్బందులు, కష్టాలు నానా రకాలుగా ఉంటాయి. వాటిని మీరు తీవ్రంగా పరిగణించటమో లేక వాటికి ప్రాధాన్యత ఇవ్వటమో చేస్తే అవి మీకు అవసరమైన ఇబ్బందులను కలిగిస్తాయి. కానీ ముళ్ళు లాంటి ఈ ఇబ్బందుల్ని మీరు తేలికగా తీసుకుని వాటికి అవసరమైన ప్రాధాన్యత ఇవ్వకుంటే ఆ ముళ్ళులే పువ్వుల వలె సున్నితంగా భాసిస్తాయి. ఎప్పుడో చిన్న ముళ్ళున్నప్పుడు అవి వేరేస్తే దారి బాగుంటుంది. ఆ రకంగా మీరు ఎప్పుడైతే చిన్న చిన్నవన్నీ కూడా ఉన్నవన్నీ తీసేస్తారో ఆ తర్వాత మార్గం అంతా మీకు బాగుంటుంది. ఆ ముళ్ళులే, ఆ చిన్న చిన్న ఉన్నటువంటి అనుమానాలే అవన్నీ తర్వాత పువ్వుల వలె సున్నితంగా ఉంటాయి అని చెప్తున్నారు బాబా. ఇక నాలుగవది, నొరీనా ఇక్కడి ఆశ్రమానికి ఇన్ఛార్జి కాబట్టి ఆశ్రమ వ్యవహారాలని తన ఇష్టం వచ్చిన రీతిలో నడిపిస్తోందని, ఇక్కడుండే మీలో ఎవరైనా భావిస్తే అది చాలా పొరపాటు అని చెప్తున్నారు. అది మీ అపోహ మాత్రమే. వెంటనే మీ మనసులో నుండి అటువంటి ఆలోచనలను తొలగించండి. నొరీనా ఏం చేసినా అది నా పట్ల ఆమెకు గల ప్రగాఢమైనటువంటి ప్రేమ, అభిమానం మాత్రమే, అది నాకు కూడా తెలుసు అంటున్నారు బాబా. ఖర్చులన్నీ తగ్గించి సాధ్యమైనంత పొదుపు చేయాలనుకోవటం ఈ కార్యక్రమ నిర్వహణ తోడ్పాటు అందించడం కోసమే. దీనికి భిన్నంగా నొరీనా ఆలోచన ఎలా ఉందంటే, తను ఈ ఆశ్రమానికి ఇన్ఛార్జిగా ఉండటం కొంతమందికి ఇష్టం లేదేమో అని ఆవిడ యొక్క అనుమానం అన్నమాట. కానీ అలా ఎవరు కూడా ఆమెను గురించి అనుకోవడం లేదని నాకు కూడా తెలుసు. అంతేకాక ఆమె ప్రస్తుతం ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తీరుని వాళ్ళంతా ఇష్టపడుతున్నారు కూడా. ఇటువంటి అపార్థాలు అనవసర పరిస్థితుల్ని సృష్టిస్తున్నాయి. దానిలో సామరస్యం లోపించి అంత తలక్రిందులవుతుంది. అందువల్ల ఇటువంటి పరిస్థితిని ఎంత తొందరగా దిద్దుకుంటే అంత మంచిది. ఎవరికి వాళ్లే ఈ మనసులో ఉన్నటువంటి ఇలాంటి భావాన్ని తీసేసుకోమని చెప్తున్నారు. మీ లక్ష్యం ఆధ్యాత్మికమైనదన్న విషయం ఎన్నడూ మరవకండి. అలా కాకపోతే ఈ ఆశ్రమం ఒక హోటల్గానో లేక ఒక విశ్రాంతి గృహంగానో తయారవుతుంది. మీరంతా నా కోసం ఇక్కడికి వచ్చామని భావిస్తే మరి నా కోసం ఇబ్బందులు కూడా పడాలి సుమా అంటున్నారు బాబా. మీలో ఎవరికైనా ఆరోగ్యం బాగుండకపోతే వెంటనే నొరీనాకు తెలియపరచండి. ఆమె వెంటనే స్పందించి గేరెట్ ఫోర్ట్ వద్దనున్న మందుల్ని వాడుతుంది. పరిస్థితి
తీవ్రం అనిపిస్తే డాక్టర్కి కూడా కబురు చేస్తుంది. ప్రతి వారం నేను ఇక్కడికి వచ్చినప్పుడు నొరిన మీ అందరి ఆరోగ్యం గురించి వివరంగా నాకు నివేదిస్తుంది అన్నారు. ఇంకా నాటి మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు బాబా వారందరినీ నాసిక్ పట్టణంతా తిప్పి చూపించారు. గంగాపూర్ నదిని, ఇతర అందమైన ప్రదేశాలని వాళ్ళందరూ చూశారు. నది ఒడ్డున జలపాతానికి దగ్గరలో బాబా ఒక రాతిపై కూర్చున్నారు. ఆయన చుట్టూ వారంతా అత్యంత గౌరవభావంతో కూర్చొని గురువర్యుల సాన్నిధ్యంలోని ఆనందాన్ని అనుభవిస్తున్నారు. మర్నాడు 1937 జనవరి 1వ తేదీన బాబా అందరూ కలిసిమెలిసి సామరస్యంతో జీవించటం అన్న విషయం గురించి మరొకసారి వివరణ ఇచ్చారు. వ్యక్తికి సద్గురువు పట్ల గల ప్రేమ ఎంత గాఢమైనప్పటికీ లేక ఎంతో భక్తితో కూడిందైనప్పటికీ వ్యక్తి యొక్క మూల స్వభావం ఎట్టి ప్రభావాన్ని చూపలేదు. సాధుకుని జీవితంలో కొన్ని పైపై చేరే మార్పులు కనిపించినప్పటికీ చైతన్యం 7వ భూమికి చేరే వరకు అతని వ్యక్తిగత స్వభావం అలాగే ఉంటుంది అని. 7వ భూమికిలో వ్యక్తిగతమైన మనసుకు ఉనికి ఉండదు. అందువలన అంతవరకు మనసుకు అనుగుణంగా ఉన్న వ్యక్తిగత స్వభావం కూడా ఇక ఉండదు. వ్యక్తిగతమైన ఈ స్వభావం చాలా శక్తివంతమైనది. తనను తాను దృఢంగా ప్రకటించుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది. అంతర్గత మూల స్వభావరీత్యా ఇది అదుపులో ఉండదు. అది తరచుగా చికాకును కలిగిస్తూ కలవరపాటును తెప్పిస్తుంది. ఆ విధంగా పవిత్ర ప్రేమ యొక్క వ్యక్తీకరణను కూడా ప్రభావితం చేస్తుంది. ఎవరి యొక్క స్వభావాలు వాళ్ళని అవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయన్నమాట. ఎంతో బాగుందాం అనుకున్నా సరే ఈ యొక్క మనసు ఇవన్నీ కూడా మారనివ్వమన్నమాట వ్యక్తిని. అందువలన నా శిష్యులకు నాపై గల ప్రేమ కలుషితమవకుండా ఉండేందుకు వారిలోని మానవ సహజమైన గుణాలు ఇవే అన్నమాట అండి. అసూయ, గర్వము, కోపము మొదలైనవి వారిలో వ్యక్తగతమైనప్పుడు పరిస్థితులను బట్టి నేను వాటిని తృప్తిపరుస్తూ ఉంటాను. అలా కాకపోతే ఈ దుర్గుణాలన్నీ ప్రేమపై ఆధిపత్యం సాధించే ప్రమాదం ఉంది. త్వరలో వ్యక్తిలో వ్యతిరేకతను కలగజేసి నా కార్యక్రమానికి విఘాతం కలగజేస్తాను. ఉదాహరణకు కేజే దస్తూరు, హెర్బర్ట్ డేవి ఇప్పుడు నన్ను వ్యతిరేకిస్తున్నారు. బాబా ఉన్నట్టుండి ఏదో గొడవలు సృష్టించి ఆయన మళ్ళీ అవన్నింటినీ కూడా సామరస్యంగా సమర్థిస్తూ ఉంటారు. అట్లా చేసినప్పుడు ఆయన ఏదో ఒక విశ్వ కార్యక్రమం చేస్తూ ఉంటారన్నమాట అండి. అయినప్పటికీ నాసిక్ ఆశ్రమంలో ప్రతిరోజు విదేశీయుల మధ్య విభేదాలు, అపోహలు తలెత్తుతూనే ఉండేవి. కానీ ఆ అపశ్రుతులకు ప్రయోజనం లేకపోలేదు. ప్రపంచాన్ని శుభ్రపరిచేందుకే అవతారుడు వస్తాడు. మానవుని మనసును శుభ్రం చేసి హృదయాన్ని పరిశుద్ధం చేయటమే అవతార ప్రయోజనం. ఆయన పరిధిలోని వారి ద్వారా బాబా ఈ ప్రపంచాన్ని శుభ్రపరుస్తున్నారు. ఒక చోట అనగా ఒక వ్యక్తిలో ఈ పనికిరాని చెత్తనంతటిని పోగు చేసి చివరికి నిర్మూలిస్తారన్నమాట. అవతారిని శక్తివంతమైన కరస్పర్శ ద్వారా జరిగే ఈ ప్రక్షాళన క్రియ వ్యక్తుల అంతరాంతరాల్లోకి చొచ్చుకు వెళ్లడంలో ప్రపంచంలో పేరుకొని ఉన్న కుళ్ళు యావత్తు బయటికి వస్తుంది. వ్యక్తుల మనసుల్లోని బలహీనతలను వెలికితీయటం ద్వారా ప్రపంచంలోనికి మురికి ఇలా బహిర్గతమై నిర్మూలించబడుతుంది. అందువలనే ఈ సమయంలో విదేశీయుల్లోని బలహీనతలన్నీ స్పష్టంగా కనిపిస్తూ కోట్లాట్లకు దారితీస్తూ ఉంటాయి. విషయాలను కెలికి బయటికి తీయడం ద్వారా బాబా పనిలోని భాగమే ఇదంతా కూడా. అయితే హృదయ మాలిన్యాలను బయటికి తీసుకొచ్చేందుకు ఈ కోట్లాట్లు మాధ్యమాలుగా ఉన్నాయి. అవి అందరిలో లోపాలు బయటకు కనిపించేలా చేస్తున్నాయి. ప్రతి వ్యక్తిలోని బలహీనతలను తుడిచివేసేందుకు బాబా ఈ కలహాలను ఉపయోగిస్తూ ఉంటారు. అటువంటి కలహాలు, విభేదాలు మనసుని పరిశుద్ధం చేస్తాయి. ప్రపంచంలో సాధారణంగా తలెత్తే నిరసనలు, విభేదాలు మానవుని యొక్క అహంకారము, స్వార్థము కారణంగా బహిర్గతమవుతూ ఉంటాయి. కానీ ఆశ్రమంలో తలెత్తే కలహాలు వీటికి భిన్నమైనవి. గురువు యొక్క ప్రత్యక్ష సన్నిధిలో తలెత్తే ఈ అభిప్రాయ భేదాలు శిష్యులకు తమ గురువర్యులపైనున్న ప్రేమ కారణంగా వారికి తెలియకుండానే అవి బయటపడి వారిలోని కల్మషాలు ప్రక్షాళితమై వారి బంధ విమోచనకు దోహదపడతాయి. ఒకనాటి ఉదయం బాబా ఆశ్రమాన్ని తనిఖీ చేస్తూ మాల్కమ్ స్లాస్ని గదికి వచ్చి ఎలా ఉన్నావు అని చెప్పి అడిగారు. దానికి అతడు, ఏమీ బాగాలేదు బాబా, నాలో గర్వం నిండుగా ఉంది. ఆ అప్రధానమైన విషయాలపై కూడా నాకు చిరాకు కలుగుతున్నది, అసహనంగా ఉంటున్నాను, ఏం చేయాలి బాబా అని అడిగాడు. బాబా అతని వైపు చూస్తూ, గంభీరమైన ఆ క్షణం అతి విశిష్టమైనది. తర్వాత కాలంలో మాల్కమ్ దాన్ని ఇలా గుర్తు చేసుకున్నాడు.
ఆ క్షణంలో బాబా నా వైపు చూసిన చూపు ఎప్పటికీ మర్చిపోలేను. ఆ క్షణంలో బాబా కనుక మాట్లాడటమే జరిగి ఉంటే మంచిది, ఇకనైనా మనం అసలు పనిలోకి వెళ్ళగలం అన్న భావాన్ని ఆ చూపు ద్వారా వ్యక్తం చేసిన దానికంటే స్పష్టంగా చేస్తూ ఉండేవారు కాదేమో. అంటే బాబా మాట్లాడితేనే బాగుండేది, బాబా చూసినటువంటి చూపు అంత ఇదిగా ఉంది అని చెప్పాను అన్నమాట అండి. కొంతమంది అంటుంటారు, అరే అలా చూసే బదులు ఒక దెబ్బ కొట్టరా, బాగుంటుంది అంతేగాని ఎందుకు అలా చూస్తావు అంటుంటారు. అదన్నమాట అండి, కొన్ని విషయాల్లో నీవు చాలా ముందుంటావు, మరికొన్ని విషయాల్లో చాలా లోటు కనిపిస్తుంది, నీ గర్వమే నీలో ఉన్నటువంటి లోపం అని బాబా తన అక్షర ఫలకంపై రాసి చూపించారన్నమాట. మాల్కం ఆశ్చర్యంగా, గర్వమే నాలో అని లోపమైతే మరి నా అసహనము నా చిరాకుల మాట ఏమిటి బాబా అని అడిగాడు. బాబా, అవి నీ గర్వం ఫలితంగా వచ్చినవే, అది పోతే ఇవి కూడా తొలగిపోతాయి అన్నారు బాబా. ఇక అవి పోవాలంటే నేనేం చేయాలి బాబా అన్నారు. నీకుగా నువ్వు స్వయంగా వాటిని వదిలించలేవనుకో, నేను నీకోసం పనిచేసి వాటిని తొలగిస్తాను. అయినప్పటికీ నువ్వు మాత్రం తప్పనిసరిగా ప్రయత్నించాలి, వాటిని పారద్రోలటానికి కృషి చెయ్యాలి. నేనేం చెయ్యాలి బాబా అని అడిగాడు మళ్ళీ. చిన్న చిన్న విషయాలను పట్టించుకోకు, నీ ప్రశాంతతను చెదర్నీయకుండా చూసుకో, పెద్ద మనసుతో ప్రవర్తించు, ఔదార్యం చూపించు, మిగిలినది నాకు వదిలిపెట్టు. గర్వం అన్న విషయాన్ని పట్టించుకోకు, నేనన్నీ చూసుకుంటాను, నా విశ్వకార్యం కోసం నేను ఈ పని చేయవలసిందే అని బాబా అతన్ని ఆలింగనం చేసుకుని చెప్పారన్నమాట. ఇంకా నువ్వు ఫలితం కోసం అది ఆశించద్దు, అన్నిటి గురించి గర్వాన్ని ఆలోచించొద్దు, నేను అన్నీ చూసుకుంటాను అని చెప్పని. ఇక ఇండియా రావాల్సి ఉన్న చిట్ట చివరి వ్యక్తి రువానో బోగిస్లేవ్. ఆమె కొలంబో మీదుగా స్ట్రాటెయిడ్ అనే ఓడలో జనవరి 2వ తేదీన ముంబైకి చేరింది. ఛాంజీ ఆమెను కలిసి అదే రోజు నాసిక్కు తీసుకువచ్చాడు. ఆమెతో కలిసి ఆశ్రమంలో మొత్తం పాశ్చాత్యులు ఇప్పుడు 15 మంది అయ్యారనమాట అండి. జనవరి 5వ తేదీన బాబా వారందరినీ రాహూరుకి తీసుకుని వెళ్లారు. అందరూ ఉదయమే 4 గంటలకు లేచి పలహారం చేసి 6 గంటలకల్లా రాహూరిలో వారందరూ పురుష మండలి సభ్యులను ఖని, విష్ణు, పెండు, పాద్రి, రావు సాహెబ్, బైదుల్, నీలు వీళ్ళందరినీ కూడా కలిశారు. ఆశ్రమం అంతా తిరిగి మస్తుల్ని పిచ్చివారిని చూశారు. ఆ తర్వాత బాబా నిస్వార్థ సేవ అనే అంశం మీద ఒక వివరణ ఇచ్చారు. నేను స్వయంగా ఇతరులను సేవించి మానవాళికి సేవలందించేయడం అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. మెహ్రాబాద్లోని ఆశ్రమ పాఠశాలలో ఉంటున్నటువంటి అస్పృశ్యులకు నా బ్రాహ్మణ శిష్యులు సేవ చెయ్యాలని నా అభిమతం. వారిని ఆ విధంగా ప్రోత్సహించడానికి నేను స్వయంగా అస్పృశ్య బాలురికి స్నానం చేయించి వారి బట్టలను ఉతుకుతున్నాను. నేను చెప్పగానే నా పైగల ప్రేమతో నా బ్రాహ్మణ శిష్యులు నాకు తోడ్పడేందుకు వారు కూడా ఆ పిల్లలకు సేవ చేసేవారు. నిజమైనటువంటి సేవలో తాను సేవ చేయడానికి లేక సేవ చెయ్యడాన్ని నిరాకరించడానికి తనకు స్వేచ్ఛ ఉంది అనే ఆలోచనకు ఆస్కారం ఉండదప్పుడు నేనే అవతార పురుషుడు, నేనే చేస్తున్నాను కదా, అట్లాంటప్పుడు నా శిష్యులు ఎందుకో వెనకాడేటువంటి ప్రశ్నే లేదు అని చెప్తున్నారు. తన శరీరానికి తాను అధిపతిని కాదని శిష్యుడు భావించాలి. శరీరం నాది కాదు, ఇదంతా బాబాదే, బాబా ఎలా చెప్తే అలా ఆయన ఇచ్చే ప్రకారం నడుచుకోవాలి అని, ఆ శరీరం గురువుకు చెందిందని కేవలం ఆయన సేవ కొరకే ఉందని చెప్పని భావించాలి అని. నేను మీ నుండి దేనినైనా కోరవచ్చు, కుష్ఠరోగులకు స్నానమాచరించి వారికి సేవ చెయ్యమని చెప్పవచ్చు, వారి బాగోగులను చూడమని మీలో కొందరిని నేను అడగవచ్చు, అలాగే మరికొందరిని నన్ను గురించి ధ్యానించమని నేను కోరవచ్చు, లేదా సాధువుల వలె తిరిగి రమ్మని చెప్పవచ్చు, ఆడుతూ పాడుతూ సంతోషంగా గడపమని చెప్పవచ్చు, అస్థిపంజరంలా సన్నగా అయిపోయి ఉండవచ్చని చెప్పవచ్చు, లేక బాగా కొవ్వుతో లావుగా తయారవమని అడగవచ్చు. ఏదైనా సరే మీరంతా నా కొరకు పనిచేయాలి అంటున్నారు బాబా. నా కొరకు చేసినదే లెక్కలోనికి వస్తుంది, అలా కాకపోతే వారి బాగోగులు చూసేందుకు మనకు వైద్యశాలలు చాలా ఉన్నాయి, హాస్పిటల్స్, సేవ చేసేందుకు నర్సులు కూడా ఉన్నారు, కానీ మీరు నా కొరకు పనిచేయాలి, నా కొరకు భిక్ష అడగాలి, నా కొరకు ఆడాలి పాడాలి, అలా నా కొరకు ఏ పని చేసినా ఒక్కటే, ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది వేదాంతం మరియు క్రీస్తు తత్వం ఇదే అని చెప్తున్నారు. ఇలా చేయడం ఎంతో సులువు అయినప్పటికీ చాలా కష్టం అని. మార్గరెట్ క్రాస్ వైపు తిరిగి, బాబా నీవు నా కొరకు నాట్యం చేసినా అది ఒక వ్యక్తి నా కోసం ధ్యానం చేసేంతటి గొప్ప విషయమే. కొందరికి పనంటే ఇష్టం,
కొందరికి ఆటలంటే ఇష్టం, కానీ వాటిని నా కొరకు చేస్తున్నప్పుడు అన్నీ ఒక్కటే. మిమ్మల్ని మీరు మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ బాబా కొరకే అన్నీ చెయ్యండి, నీవు చేసే ప్రతి పని బాబా యొక్క రూపమేనని సదా గుర్తుంచుకోండి అంటున్నారు. రాహూరి నుండి వారంతా 11 గంటలకి మెహ్రాబాద్ వచ్చారు. బాబా వారిని దిగువ మెహ్రాబాద్లోని మెన్స్ క్వార్టర్స్ని చూపించారు. ఆ తర్వాత వారందరినీ కొండ మీద ఉంటున్నటువంటి మెహ్రా ఇతర స్త్రీ మండల సభ్యులను చూపించేందుకని తీసుకెళ్లారు. నాజా, మణి, కుర్షేద్, సునామాసి, గుల్మాయి, బాలు మరియు కాకు అక్కడ ఉంటున్నారన్నమాట అండి. ఆ సమయంలో బాబా మూర్తి మాతృమూర్తి అయినటువంటి షిరీన్ మాయ కూడా మెహ్రాబాద్లోనే ఉంది. ఆమెను విదేశీయులకు చూపించేందుకని వారందరినీ ఫ్యామిలీ క్వార్టర్స్కి బాబా తీసుకువెళ్లారు. అక్కడే మెహ్రా దౌలత్ మాయ మెహ్రా తల్లి అయినటువంటి ఆమె సోదరు ఫ్రీని, మాసి, పాద్రి తల్లి ఆమె ఆ ఫ్యామిలీ క్వార్టర్స్లోనే ఉంటున్నారు. వీళ్ళందరూ మెహ్రాబాద్ను సందర్శించేందుకు వచ్చిన ఆ పాశ్చాత్యుల బృందం సరిగా భోజనం చేయలేదన్న విషయం గమనించి బాబా ఇదివరకు చేసినట్లే నేను తీసుకునే ఆహారాన్ని మీ అందరికీ స్వయంగా వడ్డించడం మొదలు పెట్టాలనుకుంటున్నాను, మీరు సరిగా తింటలేదు అని. నా ఈ పాత అలవాటును 4 సంవత్సరాలుగా మానుకున్నాను, ఇలా వడ్డించటం అదిను. వండిన వంటకాలన్నీ నా వద్దకు తీసుకొస్తారు, ఒక్కొక్కరు తన పళ్ళెంతో నా వద్దకు రాగానే నేను వారికి స్వయంగా వడ్డించేవాడిని, జీసస్ క్రీస్తు కూడా ఇలాగే చేసేవాడు అని చెప్పిన బాబా అన్నారు. తర్వాత వారంతా నాసిక్ తిరిగి వచ్చాక బాబా ప్రతి ఒక్కరిని మెహ్రాబాద్ ఎలా ఉంది అని అడిగారు. అందరూ చాలా బాగుందన్నారు. రానోని కూడా ఆమె అభిప్రాయం గురించి బాబా అడిగారు. ఆమె నిష్కపటంగా చాలా బాగుంది బాబా, కానీ నాకు మాత్రం బాగాలేదు అని చెప్పని ఆమె ఉద్దేశం చెప్పిందనమాట. బాబా అది విని నవ్వి ఊరుకున్నారు. తన మిగిలిన జీవితమంతా భారతదేశంలోనే బాబాతోనే గడపబోతున్నట్లుగా ఆ సమయంలో ఆమెకు లేచి మాత్రం కూడా అనిపించదు. ముందు ఇష్టం లేదండి, పూర్వక వచ్చే రోజుల్లో ఆమె ఆ బాబా దగ్గరే ఆవిడ ఉండిపోవాలన్న విషయం ఆవిడకి తెలియదన్నమాట అండి. తర్వాత వారంతా నాసిక్కి తిరిగి వచ్చాక బాబా ప్రతి ఒక్కరిని మెహ్రాబాద్ ఎలా ఉంది అని అడిగేవారు. అందరూ కూడా చాలా బాగుందని చెప్తుండేవారు. జనవరి 8వ తేదీ నుండి రోజు 2 కప్పులు పాలు, 2 కప్పులు టీ మాత్రమే తీసుకుంటూ బాబా ఉపవాస క్రియను ప్రారంభించారు. రాబోయే తన జన్మదినం వరకు అనగా ఫిబ్రవరి 18వ తేదీ వరకు 40 రోజుల పాటు ఈ విధంగా తన ఉపవాసం కొనసాగుతుందని బాబా తెలియచేశారు. విదేశీయులందరూ ఒకరి తర్వాత మరొకరు జనవరి 8వ తేదీ నుండి రోజుకొకరు చొప్పున ఉపవాసం కూడా ఉండాలని సూచించారు. 8వ తేదీ మొదలు ఉపవాసం ఉండేవారి వరుస క్రమం ఇలా ఉంది. జీన్ డెలియా, మార్గరెట్, గేరెట్, నాదీన్, కిట్టి, రాను, టామ్, ఎలిజబెత్, నాని, మాల్కమ్, మేరీ, రువానో, నొరీనా మరియు వీళ్ళందరూ కూడా 23వ తేదీన ఫ్రీనితో సహా ఉపవాసం ఉండాలని. జనవరి 24వ తేదీ నుండి మెహ్రాబాద్లో ఉంటున్నటువంటి పురుష స్త్రీ మండలి వారు ఒకరి తర్వాత ఒకరు ఫిబ్రవరి 18వ తేదీ వరకు బాబాతో పాటు ఉపవాసం ఉండాలి అని చెప్పి నిర్ణయించారు. ఇక నాసిక్లో 4 రోజులు ఉండటానికని జనవరి 9వ తేదీన బాబా అక్కడికి వచ్చారు. 11వ తేదీన బాబా తన శిష్య బృందాన్ని 5 మైళ్ళ దూరంలో ఉన్న పాండులేన గుహలకు తీసుకుని వెళ్లారు. ఆనాడు వాళ్లంతా 6 గంటలకు బయలుదేరారు. 15 మంది పాశ్చాత్యులతో పాటు బాబా వెంట మరో 4 వ్యక్తులు కూడా వచ్చారు. బాబా తలపైన ఎర్రటి రుమాలు కట్టుకున్నారు. నుదుటి చుట్టూ వచ్చేలా వేరొక వస్త్రాన్ని కట్టుకున్నారు. బయలుదేరే ముందు ఫ్రీని బాబా మెడలో ఒక గులాబీ దండ కూడా వేసింది. పాండులేన గుహల్లో ఉన్న 22 గుహలకు వారందరినీ బాబాయే స్వయంగా తీసుకుని వెళ్లి చూపించారు. అక్కడ కొన్ని గుహలను చూపిస్తూ ఇక్కడ ఋషులు, మహర్షులు, యోగులు ఇక్కడ ఉండేవారని చెప్పని చెప్పారు. ముఖ్యంగా 8వ నెంబర్ గుహను బాబా చాలా ఇష్టపడ్డారు. అక్కడ నొరీనా, డెలియా, ఎలిజబెత్తులతో కలిసి కూర్చొని నేను నా విశ్వకార్యక్రమం కొరకు ఏదో ఒకరోజు ఇక్కడికి రావచ్చు అన్నారు బాబా. బాబా వారందరికీ కృష్ణుడి గురించి, పంచపాండవుల కథలను గురించి, ఆ తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళకి వివరించి కిందకి దిగిపోయారు. ఆ రోజు ఉదయం గుహల వద్దకు వెళ్ళేప్పుడు బృందంలో అతిమెల్లగా నడిచే వ్యక్తి ప్రక్కనే ఉండి బాబా నెమ్మదిగా ఎక్కారు. ఇప్పుడు క్రిందకి దిగి వచ్చేటప్పుడు మాత్రం తానే అందరికంటే ముందుగా దిగిపోయి అందరూ క్షేమంగా క్రిందికి దిగే వరకు దిగవనే వేచి ఉండి అప్పుడు కారెక్కారు బాబా. ఆశ్రమానికి తిరిగి వచ్చిన తర్వాత బాబా పాశ్చాత్య ప్రేమికులందరినీ సమావేశపరిచి ఈ పర్యటన గురించిన వివరాలన్నీ ఇలా వ్యాఖ్యానించారు.
పర్వతారోహణలో నేనెంత గొప్పవాడినో మీ అందరికీ తెలుసు. మీరంతా ఇటలీలో నా ప్రావీణ్యాన్ని చూశారు. చైనాలో హెర్బర్ట్ డేవి ఒక పర్వతాన్ని ఎవరు ముందు ఎక్కుతారో అంటూ సవాల్ చేశాడు. నేనే తొందరగా ఎక్కి ఆ పందెం గెలిచాను. కానీ ఈరోజు నేను నెమ్మదిగా కొండ ఎక్కటం మీరందరూ గమనించే ఉంటారు. తొందరగా ఎక్కలేని వారి కోసం వారితో పాటు నెమ్మదిగా కొండ ఎక్కాను. విషయం తెలివిని బయటి వాళ్ళు బాబా ఎంతో నెమ్మదిగా కొండ ఎక్కుతారు అని అనుకుంటారు. అలాగే ఆధ్యాత్మికంగా నేను అందరికంటే ముందు ఉన్నా వెనుకబడ్డ వారికి చేయూతనివ్వడానికి వెనుక ఉంటాను. అందుకే తరచూ నాలోని మానవ అంశాన్ని అపార్థం చేసుకుంటారు మీరు. ఈరోజు కొండ ఎక్కటం మీకు శ్రమ అనిపించిందా? ఈసారి గృహల కంటే బాగా ఎత్తున ఉన్న దేవాలయాల్ని దర్శించాల్సి వస్తుంది మీరు అని చెప్పారు. ఇక మరొక సందర్భంలో బాబా పాశ్చాత్యులను ఆ దేవాలయాలకు తీసుకువెళ్లారు. అక్కడ ఉన్నటువంటి ఒక గుడిని చూపిస్తూ, నిజమైన పవిత్రత ఇటుకలు రాళ్లతో కట్టిన జీవం లేని ఈ గోడల్లో లేదు, ఇంకా చెప్పాలంటే పవిత్రమైన ఈ నదీ జలాల్లోనూ లేదు. భక్తి, ప్రేమ, ఆరాధన అనే తప్తాగ్ని జ్వాలలతో తమ పరిసరాలను నింపే మనుషుల్లో నిజమైన పవిత్రత ఉంది. అంతేకాదు, పరమ గురువులు ఈ పరిసరాల్లో వసించి ప్రసరింపజేసిన మహత్తరమైన ఆధ్యాత్మిక శక్తిలో ఆ పవిత్రత ఉంది అని చెప్తున్నారు. ఆ బృందం వారందరూ ప్రతి శుక్రవారం మెహ్రాబాద్ రావాలని బాబా సూచించారు. జనవరి 11వ తేదీన పాశ్చాత్య మహిళలతో మీకు వారం రోజుల్లో ఒకరోజు మెహ్రాబాద్ రావటం కష్టమనిపిస్తే నిజాయితీగా చెప్పండి. మెహ్రాబాద్కు వచ్చే రోజున నాసిక్లో ఉదయం 5 గంటలకల్లా బయలుదేరాలి, పర్వాలేదా మీకు అని అడిగారు. అందరూ అలా వెళ్ళడానికని చెప్పని అంగీకరించారు. ఇక జనవరి 13వ తేదీన మరిగే నీటి పాత్ర జీని ఎండ్రల ఒంటి మీద పడి ఆమె ఒళ్ళు చాలా భాగం కాలిపోయింది అనమాట అండి. అందువల్ల జీన్, మాల్కమ్ నాసిక్లో ఉండిపోవాల్సి వచ్చింది వాళ్ళిద్దరు. మిగిలిన వారంతా 15వ తేదీ ఉదయం కల్లా 5 గంటలకు మెహ్రాబాద్ పయనమయ్యారు. 8 గంటలకు రాహూరి చేరారు. తిరిగి 10 గంటలకు బాబాతో కలిసి మెహ్రాబాద్ బయలుదేరారు. అక్కడ వారందరూ సాయంత్రం 4 గంటల వరకు ఉన్నారు. మెహ్రాబాద్ సందర్శనాలన్నీ ఆనందకరమైనవే. ప్రాక్పశ్చిమ దేశ గోపికలందరూ బాబా చుట్టూ పరివేష్టితులై ప్రభు సౌందర్యానికి పరవశులయ్యారు. వీళ్ళందరికీ గోపికలని పేరు పెట్టారనమాట అండి బాబా. కానీ ఈ సమయంలో జీని ఎండ్రెల్ నిరాశతో కుంగిపోసాగింది. తన ఒళ్ళు కాలిపోయింది కదండి, ఆవిడ రాలేనందుకు బాధపడుతుంది. జనవరి 18వ తేదీ బాబా ప్రత్యేకంగా ఆమెను చూద్దామని చెప్పి నాసిక్కు వచ్చారు. కాలిన గాయం చాలా బాధాకరమైనప్పటికీ దాని ఫలితం మాత్రం ప్రయోజనకరంగా ఉంటుందని ఆమెను అనునయించారు బాబా. కాలితే కాలింది కానీ నీకు ముందు నా వల్ల చాలా ప్రయోజనం ఉంటుందని బాబా ఏం చేస్తారో తెలియదు కదా. ఆమెకు తెలియకుండా బాబా విడిగా మాల్కమ్ని పిలిచి ఇలా చెప్పారు, జీన్ చనిపోతుందని నీకు చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ విషయం నువ్వు ఎవరికీ చెప్పవద్దు, జీనికి కూడా నీవు దానికి చెప్పవద్దు. నువ్వు మానసికంగా ధైర్యాన్ని కూడదెచ్చుకోవటానికని సిద్ధపడాలి. అందుకు నీ ఒక్కడికి మాత్రమే నేను తెలియజేస్తున్నాను అని చెప్పిన ఆవిడ చనిపోతుంది అని. మాల్కం ఏమీ మాట్లాడలేదు, బాబాకి ధన్యవాదాలు చేసి తెలియజేశాడు. కానీ కొన్ని రోజుల తర్వాత బాబా మళ్ళీ జీన్ విషయాన్ని మాల్కంతో ప్రస్తావిస్తూ ఆమె చనిపోదు కానీ పూర్తి అనారోగ్యంతో మాత్రం బాధపడుతుందని చెప్పి హెచ్చరించారన్నమాట. ఈ సమయంలో వారంలో 3 ఆశ్రమాల మధ్య బాబా తన కదలికల షెడ్యూల్ని ఈ క్రింది విధంగా పాటించసాగారు. సోమవారం ఉదయం 8 గంటలకు రాహూరి నుండి నాసిక్ వస్తారు. మంగళవారం ఉదయం 10 గంటలకు నాసిక్ నుండి రాహూరి వెళ్తారు. బుధవారం 8 గంటలకు రాహూరి నుండి మెహ్రాబాద్ వెళ్ళి మళ్ళీ తిరిగి రాహూరికి వస్తారు. గురువారం రాహూరులోనే ఉంటారు. శుక్రవారం పాశ్చాత్యులతో మెహ్రాబాద్ వెళ్ళి తిరిగి రాహూరికి, శనివారం రాహూరిలో రోజంతా ఉండటం, ఆదివారం పాశ్చాత్య పురుష ప్రేమికులు రాహూరి వచ్చి బాబాతో గడుపుతూ ఉంటారు. ఈ రకంగా షెడ్యూలు నిర్ణయించారు. ఒక్కొక్కసారి ఉదయాన్నే ఆది సీనియరు కానీ షరోస్ కానీ కారు నడుపుతుండగా బాబా నాసిక్ వస్తూ ఉండేవాళ్ళు. అప్పటికి ఇంకా ఆశ్రమవాసులు ఎవ్వరూ నిద్రలేచి ఉండేవాళ్ళు కాదు. బాబా వచ్చారని చెప్పని ఎవరో ఒకళ్ళు గట్టిగా అరిచేవారు. అది వినగానే అందరూ పక్కల మీద నుండి తటాలను లేచి గబగబా బట్టలు మార్చుకొని సర్జత్ బంగళాకి వచ్చి బాబా కొరకు వేచి ఉండేవాళ్ళు. అందరినీ పలకరించాక బాబా అక్కడ ఉన్న ప్రధాన బంగ్లాలో ఉన్నటువంటి డైనింగ్ రూమ్లో వారందరినీ కలిసి ఉదయం ఉపాహారానికి కూర్చునేవారు. బాబా గది మెయిన్ బంగ్లాలో ఉంది. అక్కడ ఉన్నప్పుడు బాబా పొడగాటి డైనింగ్ టేబుల్కు
ఒకవైపున కూర్చునేవారు. అందరూ ఆ బల్ల చుట్టూ కూర్చుని కలిసి తింటూ ఉండేవారు. సాధారణంగా యూనిఫామ్ వేసుకున్న బట్లర్లే వడ్డిచ్చేవాళ్ళు, కానీ ఒక్కొక్కసారి వారందరికీ బాబాయే స్వయంగా వడ్డిస్తూ ఉండేవారు. ఆ తర్వాత అందరూ వచ్చి హాల్లో బాబా చుట్టూ కూర్చోగా వారి వారికి వచ్చినటువంటి మీకేమేం కళ్ళు వచ్చాయి అని చెప్పని కళ్ళ గురించి నాకు వివరించమని చెప్పని బాబా అడుగుతూ ఉండేవాళ్ళు. ప్రతి ఆశ్రమవాసికి తనకు వచ్చిన కళ గురించి రికార్డు చేయమని కూడా ముందే ఆశించడం జరిగింది. ఒకరోజు ఉదయం నొరీనా మెలకు రాగానే తన కిటికీ దగ్గరికి బయట నిలబడి ఉన్న బాబాను చూసింది. కిటికీ దగ్గర నుంచి చూస్తూ బాబాను చూసింది. నీకు వచ్చిన కళ గురించి చెప్పు అన్నారు బాబా ఆమెను. ఆమెకు వచ్చిన కళ శృంగారపరమైనది. అందువల్ల చెప్పడానికి నొరీనా ఇబ్బందితో వెనకాడింది, సిగ్గుపడింది కూడా. చివరకు ఎలాగో ఆమె తన గురించి బాబాకు చెప్పింది. బాబా దాని గురించి కలవరపడొద్దని సూచిస్తూ ఆరవ భూమికి చేరుకున్నా కూడా మానవునికి కామభావాలు ఉంటాయి అన్నారు. మన మానవ జన్మెత్తినప్పటి నుంచి మనోనాశనం వరకు మనస్సు, ఈ కామం అనేది కూడా ఎప్పుడూ ఉంటాయి అని చెప్పని సందర్భాన్ని బట్టి ఒక్కో వ్యక్తికి తనతో కలిసి 15 నిమిషాల పాటు విడివిడిగా సమావేశమయ్యేందుకు బాబా అవకాశం ఇచ్చేవారు. ఒక్కొక్కరితో వేరువేరుగా సమావేశమయ్యేవారు. ఇక వేరే సమయాల్లో ఎవరైనా వేసిన ప్రశ్నలకు సమాధానాలను కానీ లేకపోతే ప్రవచనాన్ని కానీ లేదా వివరణలు కానీ ఇస్తూ ఉండేవాళ్ళు. కొన్ని సమయాల్లో వారి మధ్య తలెత్తే తగవులను కూడా తీరుస్తూ ఉండేవారు. మరికొన్నిసార్లు ఆయనే కలహాలను సృష్టిస్తూ మళ్ళీ వాటిని సామరస్యంగా దిద్దుతూ ఉండేవాళ్ళు. ఇక మధ్యాహ్నం విశ్రాంతి తీసుకున్న తర్వాత బాబా ప్రధాన వరండాలో పింగ్ పాంగ్ అంటే టేబుల్ టెన్నిస్ ఆడుతూ ఉండేవాళ్ళు అన్నమాట ఆట. ఒకరోజు బాబా హాల్లోని సోఫాలో వాలి తన ఆంతరిక కార్యక్రమంలో నిమగ్నమైనట్టు కనిపించారు. తర్వాత కొంతసేపటికి నెమ్మదిగా లేచి పింగ్ పాంగ్ బల్ల వద్దకు నడిచి వెళ్ళి ఆట ఆడసాగారు. విశ్వకార్య నిర్వహణ కోసం తనింతవరకు ఉన్న ఉన్నత చైతన్య స్థితి నుండి క్రిందికి దిగివచ్చేందుకా అన్నట్లు అనిపించేదనమాట. సాధారణంగా రాత్రి భోజనం అయిన తర్వాత బాబా ఆ పాశ్చాత్య బృందానికి ఆరుబయట తోటలో కూర్చుండి ఉపదేశించేవారు, లేదా విశ్రమించే ముందు అలా కాసేపు తిరిగి వస్తూ ఉండేవాళ్ళు. నాసిక్ ఆశ్రమంలో రాత్రిళ్ళు ఉండిపోయేటట్లయితే బాబా పొడుగాటి పడకుర్చీలో కూర్చొని డెలియా మార్గరెట్లతో తన కురులను విప్పి దువ్వించుకునేవారు. కొన్ని సమయాల్లో అక్కడి ఆశ్రమవాసి ఎవరైనా వివరించే కళలను కూర్చి కూడా చెప్పమని వింటూ ఉండేవారు. వారిద్దరూ బాబా కురులను దువ్వుతూ ఉండేవాళ్ళు. మార్గరెట్ క్రాస్కు ఒకసారి ఒక సంఘటనను గుర్తు తెచ్చుకుంటూ ఇలా వివరించింది. నాసిక్ ఆశ్రమంలో నివసించే కొద్ది మంది శిష్యులకు ఒక బలమైన నమ్మకం ఉండేది. వారికి వచ్చిన కళలు వారి వారి ప్రత్యేక ఆధ్యాత్మిక ఉన్నతికి సూచిస్తాయని భావించేవారు. వినేవారుంటే ఉత్సాహంగా తమకు వచ్చిన కళలను వివరించడానికి ఉవ్విళ్ళూరుతూ ఉండేవారు. ఇది గమనించిన బాబా వారి కళలు వినడానికని చెప్పని వాటిపై చర్చించడానికి ఎంతో ప్రేమతో అంగీకరించి ప్రతిరోజు ఉదయం 5:30 సిట్టింగ్ రూమ్లో అంతా కలుసుకునేటువంటి ఏర్పాటు చేశారు ఈ కళలన్నీ వినటానికని. నాకు డెలియాకి మాత్రం మేము గుర్తించుకోదగ్గ ఏ రకమైన కళలు వచ్చేవి కాదు, మిగిలిన వారికి వచ్చిన కళలు చర్చల్లో పాల్గొనడానికి బదులుగా మా ఇద్దరికి తన తల దువ్వి నూనె మర్దం చేసే అవకాశం బాబా మాకు ప్రసాదించారు. మా ఇద్దరికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మా చేతి వేళ్ల కొనలతో బాబా తలకు మర్దన చెయ్యడం, ఆయన అందమైన కురులను దువ్వడం అనే భాగ్యం, అలాంటి భాగ్యం ముందు వీళ్ళందరి కళలు ఏ పాటి అవి అని చెప్పని వాళ్ళిద్దరు అంటున్నారన్నమాట. బాబా శిరసు యొక్క ఆకృతి చాలా అద్భుతమైనది, ఇప్పటికీ ఆ ఆకృతిని నా చేతులు మర్చిపోలేవు. ఆ తలమర్దన చేసేటప్పుడు ఆవిడ చూసేది కదండి, ఆ ఆకృతిని నేను మర్చిపోలేను, ఆ సున్నితమైనటువంటి ఆ స్పర్శను అని. జనవరి నెల మధ్య నుండి బాబా నాసిక్ ఆశ్రమంలో ఉండే ప్రతి ఒక్క పాశ్చాత్య శిష్యునికి పనులు కేటాయించారన్నమాట. అందరూ ఉదయమే 6:30 నిద్రలేచి ఒక గంటసేపు ధ్యానం చేయాలి. రంజు అబ్దుల్లా వద్ద అందరూ కలిసి ఒక గంటసేపు ఉర్దూ భాష అభ్యసించాలి. పెద్ద వయసున్న కానీ రుణాబో వంటి వారితో సహా ఎవ్వరు కూడా మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవటానికి వేయలేదు. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ప్రతి వ్యక్తి ఆచరించవలసిన విధులు ఈ విధంగా ఉన్నాయి. డెలియాని ఏం చేయాలంటే నాటికలను, చిత్రకళను ఒక గంటసేపు బోధించాలి. ఒక గంటసేపు మార్గరెట్తో కలిసి నృత్యం చెయ్యాలి. 2 గంటల పాటు తోట పని చెయ్యాలి. ఎలిజబెత్ పాటర్సన్ ఆశ్రమ లెక్కలు చూసుకుంటలో నొరీనాకు సహాయపడాలి. ఆశ్రమవాసులు బజారు వెళ్లేటప్పుడు
రాహూరి మరియు మెహ్రాబాద్కు వెళ్ళేటప్పుడు కారు నడపాలి. కాన్యూట్ మరియు కిప్పీల్ అనే కుక్కలను సంరక్షించటం కూడా వీళ్ల పని అని చెప్తున్నారు. తర్వాత గేరెట్ ఫోర్ట్ బాపా ఉపదేశాలు వివరణలు ఇచ్చే సమయంలో వాటి నుండి విషయాలను సేకరించి ఒక క్రమ పద్ధతిలో వ్రాసుకోవాలి. ఇందుకోసం ప్రతిరోజు 3 గంటల పాటు సమయం కేటాయించారన్నమాట అండి. ఇలాగా బాబావన్నీ మనం చదువుకుంటున్నాము. ఇవి మౌనముగా మానవాళి తన ధరికి చేరపిలిచి మధుర స్పర్శ దర్శనముల తనువులను పులకింపచేసి ఆ కథలన్నీ ఈ లోకంలో ఇతిహాస గాథలై సత్యములై నిత్యములై చిరకాలము నిలవగా తరములు తరములు మన బిడ్డలు అందరూ పాడుకుంటూ ఇవన్నీ చదువుకోవటానికని ఈ మెహర్ ప్రభు చిత్తాన్ని చదువుకుంటున్నాము. అవతార్ మెహర్ బాబా కీ.